హలో ఫ్రెండ్స్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం స్లిమ్గా ఉండేందుకు రకరకాల నియమాలను పాటిస్తుంటారు అధిక సంఖ్యలో డైట్ కంట్రోల్ చేసి తమ బరువును బొజ్జను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే మీ బొజ్జ తగ్గి స్లిమ్గా ఉంటారని పరిశోధకులు పేర్కొంటున్నారు రెండు వందల గ్రాముల పెరుగులో దాదాపు మూడు వందల గ్రాములు కాల్షియం ఉంటుందని పరిశోధనలో వెల్లడైనట్లు వారు తెలిపారు కాల్షియం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్గా ఉండడానికి దోహదపడుతుంది మన శరీరానికి కావలసినంత కాల్షియం తీసుకోకుంటే శరీరంలో కొవ్వు శాతం బాగా పెరిగిపోతుంది శరీరంలో కొవ్వు అధికంగా పెరిగిపోయేది కడుపులోనేనన్న విషయం తెలిసిందే ఇంతే కాకుండా పెరుగు లాప్టిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ఇది శరీరంలోని శక్తిని బాగా ఖర్చు చేస్తుంది పెరుగులోనున్న కాసిన్ని ప్రోటీన్లు కూడా భోజనం చేసిన తర్వాత తృప్తిగా ఉంటుంది పెరుగు తీసుకుంటే ఇతరత్ర చిరుతిండ్లు జోలికి పోరంటున్నారు పరిశోధకులు చిరుతిండ్లు తీసుకుంటే అనాయాసంగా బొజ్జ పెరిగి శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది కాబట్టి శరీరాకృతిని కాపాడాలనుకోవాలనుకుంటే గనక పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు పరిశోధకులు సో ఫ్రెండ్స్ పెరుగు తినండి స్లిమ్గా ఉండండి సో అదండి ఈరోజు చిట్కా మరిన్ని చిట్కాలకై సబ్స్క్రైబ్ అవ్వండి గృహలక్ష్మి ఛానల్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్